Hey, Sindhu, ఏం సడన్ గా ఇలా నిన్ను ఒకటి అడగాలి ఏంటది నువ్వు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావట అవును నాకు పెళ్లి చేయండి బాబు అని నేను నిన్ను అడగానా అది నా బాధ్యత బాధ్యత తీసుకునేంత బంధుత్వం మన మధ్య ఏముంది నేను నీ ఫ్రెండ్ని అందుకే అర్థం చేసుకోమంటున్నాను సింధు నేను నీకు చాలా అన్యాయం చేశాను అన్యాయమా నాకా అది మీ నాన్న మధ్యస్థిమితం తప్పడానికి నీ పెళ్ళలేకపోవడానికి నేనే కారణం ఏంటి నువ్వు అనేది అవును సింధు ఆ రోజు రఘు నేను హైదరాబాద్ లో బైక్ మీద వెళ్తుంటే నేను తప్పు చేశాను అది మీరు తప్పు అనుకుంటున్నారు కానీ నేను మా తలరాత అనుకుంటున్నాను నువ్వు అలా అనుకున్నా నేను అనుకోలేను అందుకని నన్ను అడగకుండా పెళ్లి సంబంధాలు చూస్తావా నన్ను అడిగి అన్ని నా కోసం చేస్తున్నావు నువ్వు పెళ్లి అనేది నా జీవితానికి సంబంధించింది నువ్వు బాగుండాలని మంచి సంబంధం చూస్తున్నాను నువ్వు చూసినా నాకు నచ్చదు నేనేం అడుక్కునేవాడిని తీసుకురావట్లేదుగా ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని తీసుకొచ్చినా నాకు నచ్చడు అదే ఎందుకు నచ్చడు నచ్చడంటే నచ్చడు అదే ఎందుకు నచ్చడు ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకున్నాను ఎలా చెప్పాలో తెలియక చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పకపోతే నా ప్రేమకు అర్థమే లేదు ఐఎమ్ సారీ నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను సింధు ఆ అమ్మాయి చనిపోయింది నా దృష్టిలో బతికే ఉందిరా అది గతంరా నాకు అందులోనే ఆనందం ఉందిరా చాలా నీ ప్రేమ నీ నుండి దూరం కానప్పుడు నా ప్రేమ నా నుండి ఎలా దూరం అవుతుంది అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడగను అలాగే నా పెళ్లి విషయంలో నువ్వు కల్పించుకోవద్దు అని చెప్తున్నాను నీ ప్రియురాలి జ్ఞాపకాలతో నువ్వు బతుకుతున్నావు ఎదురుగా ఉన్న నిన్ను చూసుకుంటూ నేను బతికేస్తాను